మన క్యాలెండర్ లో ప్రతి దానికి ఒక రోజు ఉంది. అలాగే కాఫీ లవర్స్ కోసం ఉన్నదే ఇంటర్నేషనల్ కాఫీ డే. సో ఈ రోజు కాఫీ గురించి కొంచెం హెల్దీ ఇన్ఫర్మేషన్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి కాఫీ వల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ముందు తెలుసుకుందాం. కాఫీలో మెయిన్ గా ఉండేది కెఫెన్. ఇది ఒక డ్రగ్, కానీ దీనివల్ల అనేక లాభాలున్నాయి. కెఫెన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. కాఫీలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే విటమిన్ ఈ కూడా ఉన్నాయి. కాఫీ ఒక వ్యక్తి మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో కాఫీ తాగేవాళ్లు ఉల్లాసంగా ఉంటారు. అందుకే దీనిని మూడ్ లిఫ్టర్ అని కూడా అంటారు. కెఫీన్ యాంగ్జైటీ, డిప్రెషన్ ని తగ్గించి మెదడుని ఉత్తేజపరుస్తుంది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారు కాఫీ తాగితే యాక్టివ్గా తయారవుతారు. అయితే రోజుకు 2 నుంచి 3 కప్పులు కాఫీ మాత్రమే తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఒక కప్పు కాఫీలో దాదాపుగా 100 మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుంది. ఎక్కువ మోతాదులో కెఫెన్ తీసుకుంటే దాంట్లో ఉండే మంచి చెడుగా మారుతుంది. దీంతో గుండెకి సంబంధించిన వ్యాధులు, మానసిక అనారోగ్యం, మహిళలలో గైనకాలజీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక కాఫీ లవర్స్ బ్లాక్ కాఫీ తాగడం కూడా ఉత్తమం. పాలతో కాఫీ తాగే అలవాటుండే వాళ్ళు డబుల్ టోన్డ్ మిల్క్, స్కిమ్ మిల్క్ తో తాగడం మంచిది. ఫుల్ క్రీమ్ పాలు, చక్కెరతో కాఫీ తాగితే అధిక క్యాలరీలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఇప్పుడు కాఫీ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కాఫీ మొట్టమొదటిసారిగా ఒక పశువుల కాపరి కనిపెట్టాడట. కాఫీ అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. అరబిక్ లో దాని అర్థం వైన్. ఇక కాఫీ బీన్స్ నుంచి కాఫీ వస్తుంది అని అంతా అంటూ ఉంటారు. నిజానికి అవి బీన్స్ కాదు, కాఫీ చెర్రీ అనే ఎర్రటి పండులో ఉండే సీడ్స్. ఈ కాఫీ చెర్రీలను డైరెక్ట్ గా కూడా తినొచ్చట. మనమే కాదు, తేనెటీగలు కూడా ఈ కాఫీకి ఎడిక్ట్ అవుతాయట. ఇక అంతరిక్షంలో కాఫీ తాగడానికి ఆస్ట్రోనాట్స్ కి స్పెషల్ కప్స్ కూడా ఉంటాయట. ఇక ప్రపంచంలో అతి పెద్ద కాఫీ కప్ 9 అడుగుల ఎత్తుంటుంది. దాంట్లో దాదాపుగా 20,000 లీటర్ల కాఫీ పడుతుంది. అంతేకాదు, కాఫీ తాగేవారి జీవితకాలం కూడా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి రోజు 1 లేదా 2 కప్పుల కాఫీ లాగించేయండి, ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండండి.